కాశ్మీర్ సినిమా అంటే కాశ్మీర్ ఫైల్స్ నేను చూశాను అసలు ఆ సినిమాలో చూసిన ప్రతి సంఘటన నాకు తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంటే నేను కాలేజీకి వెళ్ళే టైంలో అప్పుడు కాశ్మీరు బాగా యాక్టివ్గా ఉండింది అంటే కాశ్మీర్ ఎప్పుడు యాక్టివ్గా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్లో అల్లర్లు డెబ్బై తొమ్మిదిలో మొదలైనప్పుడు కశ్మీర్ కూడా యాక్టివ్ అయిపోయింది పంజాబ్ అప్పుడు యాక్టివి టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో లేదు కశ్మీర్లో బాగా అత్యధిక అయితే అప్పుడు వచ్చిన అంటే పబ్లిక్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏది కూడా వాళ్ళు అంటే పబ్లిక్లో న్యూస్ పేపర్లో వచ్చినాయి అది దూరదర్శన్ అప్పుడంతా దూరదర్శన్ ఎనభైస్లో ఉండేది దూరదర్శన్ ఒకటే ఆ దూరదర్శన్లో చూపించిన వాళ్ళు చాలా లిమిటెడ్గా చూపించారు అంటే జరిగిన ఒక వెయ్యి ఇన్సిడెంట్ జరిగితే వీళ్ళు పావు ఇన్సిడెంట్ చూపించేవాళ్ళు ఏదో చిన్నగా ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పని చెప్పేవాళ్ళు ఓకే అటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ కొంచెం అంతవరకే చూపించారు అసలు అక్కడ జరిగిన జనసైడ్ అసలు నిజంగా చూపించనే చూపించలేదు ఆ కొ ప్రతి ఇన్సిడెంట్ దాంట్లో చూపించింది వెల్ డాక్యుమెంటెడ్ ప్రతి న్యూస్ ఛానల్లో అప్పట్లో ఉన్న న్యూస్ ఛానల్స్లో బీబీసీలో కానీ అట్లో వచ్చిన ఇన్ఫర్మేషనే చూపించారు ఏది కల్పితం లేదు అందులో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మూవీ అది ప్రతి హిందువు చూడాల్సిన మూవీ అసలు కశ్మీరీ బ్రాహ్మిన్స్ని ఏ విధంగా వాళ్ళని యాతించి వాళ్ళని వాళ్ళ సొంత టీచర్లని రేప్ చేసి ముక్కల ముక్కలుగా నొనికి ఏ విధంగా చేశారనేది అంటే గ్రాఫిక్ సీన్స్ అన్నీ సెన్సార్ బోర్డు వాళ్ళు కట్ చేసేసారు కాకపోతే అయినా కూడా అందరు ప్రతి ఒక్క చిన్నపిల్లలను కూడా చూసే మూవీ అది ఓకే అసలు ఏ హిందువులకి ఎంత అన్యాయం జరిగింది అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీని అడ్డు పెట్టుకొని ఏ విధంగా అక్కడ ఉన్న పార్టీలు అంటే పవర్లో ఉన్న ఈ ఆశలు ఈ ఫరూక్ అబ్దుల్లా ఉన్న ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు అత్యాచారాలు చేయనిచ్చారు ముఫ్తి మహమ్మద్ సయీద్ కానీ ఈ ఫరూక్ అబ్దుల్లా కానీ వీళ్ళు పవర్లో ఉంటూ మన గవర్నమెంట్ డబ్బులు తింటూ వాళ్ళు ఆ డబ్బులతోటే ఈ ఫండింగ్ చేస్తూ వీళ్ళకి వీళ్ళని ప్రోత్సహిస్తూ మన హిందువుల్ని ఎలా తరిమేశారు వాళ్ళ నుంచి అనేది మొత్తం మీకు చిన్న ఒక క్లూస్ లాగా ఇస్తున్నాడు అంతే అందులో ఇంకా డెప్త్గా తెలుసుకోవాల్సింది చాలా విషయాలు విషయాలు ఉన్నాయి కశ్మీర్ గురించి చేయాలంటే వందల వందల ఎపిసోడ్ ఒక వెబ్ సిరీసే చేయాలని చూస్తున్నాడు అగ్నిహోత్రి అది కశ్మీర్ ఫీల్ తీసిన అతను సో ఇంకా వచ్చే రోజుల్లో ఇట్లాంటి మూవీస్ చాలా వస్తాయి అజ్మీర్ ఫైల్స్ అని వస్తుంది ఢిల్లీ ఫైల్స్ అని వస్తుంది అజ్మీర్ దర్గా అందరు హిందువులు కూడా పోయి వెళ్ళే దర్గాలో ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో జరిగినట్టుగా వేల మంది ఉమెన్స్ హాస్టల్ ఆడపిల్లల్ని ఆ దర్గా వాళ్ళు ఆ ముల్లాలు అంతా రేప్స్ చేసి వాళ్ళని భయపెట్టి చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అవి ఎవరిని కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి రాని కూడా తొక్కేసింది అజ్మీర్ ఫైల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇట్లా ఢిల్లీలో కూడా ఏదో జరిగినప్పుడు అట్లాగే అవి కూడా ఇప్పుడు చిక్కుల మీద ఊచుకోత కోసారు ఈ కాంగ్రెస్ పార్టీ జగదీష్ టైట్లర్ వీళ్ళు ఏం చేశారంటే నుంచి ముస్లింస్ని హిందువులాగా డ్రెస్ చేసి డ్రెస్ చేపించి వచ్చి సిక్కుల్ని చంపే మూడు వేల మందిని సిక్కుల్ని ఊచకోత కోసి హిందువులు చేసినట్టుగా చిత్రీకరించారు చూడండి కా కాంగ్రెస్ పార్టీ చేసిన ఇక్కడేమో కేసీఆర్ మీద ఉంటే పొయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఎన్ని అత్యాచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సిగ్గు శరణ లేకుండా మన హిందువులు అందరూ వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ ఉన్నారు మీరు కొంచెం కళ్ళు తెరుచుకొని కాంగ్రెస్ పార్టీకి తొందరలో స్వస్తి చెప్పాలని చెప్పని నేను కోరుకుంటూ మీ అందరికీ ఈ కశ్మీర్ ఫైల్స్ కూడా చూడమని చెప్పని మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తాను జై హింద్